అన్య స్వరములు సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినునుగాక. ప్రకటన 2:17. దేవుని లోతైన విషయములను సహజమైన నీ మనస్సు అర్థం చేసుకొనలేదు. ఆయన మర్మములన్నీయు నీవు అర్థం చేసుకునులాగున నీ మనస్సును నేను ప్రకాశమానముగా చేయుదును. ఆయనను ప్రేమించు వారికి దేవుడు ఏవి సిద్ధపరిచినో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనిషి హృదయమునకు గోచరము కాలేదు. కాని ఆయన వాటిని నా ద్వారానే నీకు బయలుపరచును. నీలో ఉన్నదేమిటో కేవలం నీ ఆత్మకు తెలుసునట్లు నేను ఆయన ఆత్మయై ఉన్నందున నాకు మాత్రమే దేవుని విషయములు తెలియను. తన వాక్యమందు దేవుడు వాగ్దానం చేసినదేదియు నీవు పోగొట్టుకొనకూడదని నేను ఆశించుచున్నాను. ఆ ఆశీర్వాదములను నీకు వివరించుటకై నా నిజమైన సేవకులు వారి సొంత జ్ఞానముతో ప్రయత్నించరు. దానికి బదులు వారు నా అభిషేకము యొక్క ఆధీనములో ఉండి నీతో మాట్లాడుదురు. నా స్వరము నా గుసగుసలు గుర్తించుట నీవు నేర్చుకున్నట్లయితే అబద్ధపు బోధలతో ఎవరు నిన్ను సులభముగా మోసగించలేరు. బైబిల్ను ధ్యానించు ప్రక్రియను ఎన్నడూ నిర్లక్ష్యం చేయవద్దు. ఈ అంధకారమయమైన లోకంలో అది ఒక్కటే నిన్ను నడిపించు తారయ్యున్నది. అన్య స్వరములను వినుట ద్వారా మోసగింపబడవద్దు. నేను కూడా నా స్వంత అధికారముతో మాట్లాడను. తండ్రి మరియు కుమారుడు ఏది మాట్లాడిరో దానిని మాత్రమే నేను తీసుకుందును. నీ హృదయము నీ మనస్సు వాక్యముతో నింపబడని ఎడల క్లిష్ట పరిస్థితుల్లో నేను నీకు ఏమి జ్ఞాపకం చేయుదును? నేను పావురము వలె సాధువును, నేను ఎవరిని బలవంతం చేయను. నీవు నన్ను ఆహ్వానించి సహాయము అర్థించని ఎడల లేఖనములు ధ్యానించుటలో నేను నీకు తోడ్పడలేను. నాకు నీవు స్వేచ్ఛనిచ్చినట్లయితే ఒక దశ నుండి మరొక దశకు నిన్ను నేను మార్చుట ద్వారా దేవుని బిడ్డవైన నీవు పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన దేవుని కుమారుని పోలికలోనికి మార్పు చెందుదువు. ప్రియమైన బిడ్డ, జీవితం యొక్క పోరాటములలో కూడా నేను నీకు సహాయపడాలని కోరుకుంటున్నాను. లూసిఫర్ను పరలోకం నుండి మేము త్రోసివేసిన నాట నుండి వాడు అతి దారుణముగా మా ఎడల మరియు సమస్త సృష్టికి విరోధముగా పనిచేయుచున్నాడు. యేసు రక్తముతో విమోచింపబడిన వారే వాడి ప్రధాన లక్ష్యమయ్యున్నారు. వాని అంధకార రాజ్యము మన వెలుగు రాజ్యముతో ఎడతెగక ఢీకొనుచున్నది. తుది విజయము మనదే గాని పోరాటము కఠినముగా నుండును.